హలో అండ్ వెల్కమ్ టు ఎన్డీవీ స్పోర్ట్స్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఒకప్పటి సిఎస్కే ఓపెనర్ మాథ్యూ హెడన్ ప్రశంసల వర్షం కురిపించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై కెప్టెన్ ధోని అత్యంత విలువైన ఆటగాడన్నారు వయసు పైబడుతూ ఉండటంతో ధోని పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు జట్టులో కెప్టెన్ గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నారు మైదానంలో మహి వ్యూహాలు ఇప్పటికీ ఎంతో పదునుగా ఉంటాయని అలాగే ఆటగాళ్ల నుంచి ఉత్తమ ఆటను ఎలా తీసుకురావాలో అతనికి బాగా తెలుసని హేడెన్ చెప్పారు గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా పద్దెనిమిది పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సిఎస్కేకు ఎంఎస్ ధోని ఆడుతున్నారు మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోని భుజాన వేసుకున్నారు వయసు పైబడిన ఆటగాళ్ల నుంచి కూడా మహి అత్యుత్తమ ఆటను రాబడుతున్నారు డ్రేన్ బ్రావో ఫాఫ్ టు ఇమ్రాన్ తాహిర్ సురేష్ రైనా నాయుడు వంటి ప్లేయర్లే ఇందుకు చక్కని ఉదాహరణ తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎంఎస్ ధోనికి అత్యుత్తమ టోర్నమెంట్లు లేనప్పటికీ అతడే అత్యంత విలువైన ఆటగాడు జట్టుకు ఓ నాయకుడిగా వ్యవహరిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అతని వయసు పైబడుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు డ్వాన్ బ్రావో లాంటి ఆటగాళ్లు టోర్నమెంట్పై ప్రభావం చూపుతున్నారు చెన్నై జట్టు ప్రతి విభాగంలో బాగా రాణిస్తుంది అని అన్నారు ఐపీఎల్ మొదటిసారి జరిగినప్పుడు ఎంఎస్ ధోని బలమైన యువ జట్టును కలిగి ఉన్నారు జట్టు ఎంపికలో వ్యూహాలు అమలు చేస్తారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడాలో అతనికి బాగా తెలుసు ఇప్పుడు మహికి సీనియర్ బృందం ఉంది అతను ఇప్పటికే డ్వాన్ బ్రావ వంటి సీనియర్ వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు ఉదాహరణకు ఫాఫ్ డూప్లసెస్ ఇమ్రాన్ తాహిర్ సురేష్ రైనా రాయుడు లాంటి అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు వారందరూ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతున్నారు మహీ శైలి ఆలోచనలు అద్భుతం లెజెండ్స్ మాత్రమే అలా ఉంటారు ధోని పరుగులు చేయటానికి ఇబ్బంది పడుతున్న జట్టులో కెప్టెన్గా ఎంతో కీలకంగా ఉన్నారు టోనీలో ధోని అత్యంత విలువైన ఆటగాడు అని మాథ్యూ హెడన్ పేర్కొన్నారు